ఇప్పుడు నేను లైవ్ మాట్లాడుతున్నప్పుడు దయచేసి ఈ నెంబర్ కాల్ చేయొద్దు. వైఫై పాస్వర్డ్ మర్చిపోయాను. నేను మొబైల్ డేటా మీద లైవ్ పెడుతున్నా కాబట్టి దయచేసి లైవ్ మాట్లాడుతుండగా నా నెంబర్కి డైల్ చేయాలనేటువంటి కాస్త క్యూరియాసిటీ తగ్గించుకుంటే లైవ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడతా. ముందు మీరు చెప్పాల్సింది చెప్పండి, నేను తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మాట్లాడతాను. ప్రసాద్ హాయ్, కంగ్రాచులేషన్స్. నేను మాట్లాడతాను, నేను చెప్తా అని అని చెప్తా. ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నేను ఖచ్చితంగా మారతా. ఇప్పుడు మొదటగా ఏంటంటే, నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లా. అంటే చాలా రోజుల తర్వాత మాటలు ఎదుక్కునే పరిస్థితి ఏమో. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్ అంతే. వాస్తవంగా నాకు పాప పుట్టినప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో, పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఉంది. సీరియస్గా అంటే ఎలా చెప్పాలో తెలియని వస్తుంది. అంత అంతసేపు మాట్లాడతారని కూడా అనుకోలేదు. 4 ఏళ్ళు శ్రమ 4 నిమిషాలు మర్చిపోయాను. నాలుగేళ్ళు శ్రమ 4 నిమిషాలు మర్చిపోయా. నేను అంతర్గతంగా జరిగినటువంటి 1-2 విషయాలు కూడా ట్విట్టర్లో ఎందుకు రివీల్ చేశారంటే, అది కూడా చెప్పకపోతే స్పెక్యులేషన్స్ పెరిగిపోతున్నాయి. ఎవరున్నాడు, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అవనివ్వండి, కొంతమంది మిత్రులు అవనివ్వండి, ఏదో పార్టీ ఆఫీస్ బాత్రూంలో దూరి అక్కడ ఏం జరిగిందో చూసినట్టు కళ్యాణ్ దిలీప్ని ఎందుకు పిలవట్లేదంట, కళ్యాణ్ దిలీప్ని అందుకు పిలవట్లేదంట. ప్రతి పనికిమాలిన వ్యక్తి ఎందాడని బూతులు మాట్లాడిన మాటిచ్చా. నేనేమంటానంటే దయచేసి కాస్త అంటే ఆయన చూసిన ఫస్ట్ గ్లాన్స్ అండ్ ఫ్రేమ్కే మొత్తం పట్ట శ్రమంతా అయితే నేను మర్చిపోయా. ఇంత చేసాం అంత చేసాం అన్నది వేస్ట్, వృధా. నేను ఎక్కడి నుంచి మొదలు పెడదలుచుకున్నానంటే, మొట్టమొదటిగా పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున క్షమాపణలు చెప్తున్నా. అన్న మహేందర్రెడ్డి అన్న, మీడియా హరిప్రసాద్ గారు, శంకర్గౌడ్ అన్న, అలాగే పిఆర్ఓ వేణు గారు, నేను పేరు పేరున మీకు క్షమాపణలు చెప్తున్నా. మనస్ఫూర్తిగా నేను అంతఃకరణ శుద్ధితో మీకు నేను క్షమాపణ చెప్తున్నా. కారణం ఏంటంటే, నేను ఆఫీస్కి వచ్చేదాకా అక్కడ ఉండే ఫంక్షనాలిటీ మీద నాకు అవేర్నెస్ లేదు, అవగాహన లేదు. మీకు చాలా లిమిటేషన్స్ ఉంటాయన్న సంగతిని నేను కనీసం అర్థం చేసుకోలేకపోయాను. మీరేదో చేస్తున్నారు, మీరేదో ఆపుతున్నారు, మీరేదో నన్ను అక్కడికి వెళ్ళనవట్లేదు అనేటువంటి బాధ ప్రతినిత్యం నన్ను తొలిచేయడంతో నేను చాలా సందర్భాల్లో బ్యాలెన్స్ కోల్పోయాను. ఇవాళ నాకు అర్థమైన విషయం ఏంటంటే, స్టేట్ సెంట్రల్ రిలేషన్స్ గురించి తెలిసిన, ప్రియాంబుల్స్ గురించి తెలిసిన, కాన్స్టిట్యూషన్ గురించి తెలిసిన, పాలసీస్ గురించి తెలిసిన, రిసర్జెన్స్ ఆఫ్ పొలిటికల్ సినారీ గురించి తెలిసిన, కొన్ని లక్షల అంశాలు రాజకీయంగా తెలిసిన, రాజకీయాల్లో నెగ్గుకి రావాలంటే మాత్రం బ్యాలెన్స్ ఉండాలని అర్థం చేసుకున్నాను. నాకు తండ్రి తర్వాత అంత ఉన్నతమైన స్థానంలో నేను ఇప్పుడు దాకా ఎవరిని చూడాల. అంత గురువు మాదిరి అంత ఓపిక్గా నా పట్ల టైం కేటాయించిన పవన్ కళ్యాణ్ గారికి ఏమి రుణం తీర్చుకోగలుగుతా? ఇంకొక ఇంతకింత ఇంకొక 4 ఏళ్ళలో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో పనిచేయడం తప్ప మాటల్లో తీర్చుకునే రుణం కాదు. హనీఫన్న, నగేష్ అన్న, నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటా. ఎందుకంటే అసలు చూస్తానా పవన్ కళ్యాణ్ గారిని అనుకున్న ఫీలింగ్ నుంచి నాకు అంతసేపు ఇచ్చారా అనే ఆనందంతో నేను బయట రాలేకపోతున్నా. నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిలబడ్డటువంటి ప్రతి జనసేన కార్యకర్తకి కూడా ఆజన్మాంతం రుణపడి ఉంటా.
నేను ఎప్పుడైనా బ్యాలెన్స్ తప్పితే నా బాధను బయట పెట్టుకున్నాను అనుకున్నానేమో కానీ వేలాది మంది కార్యకర్తలు ఒక్కసారిగా ఉలిక్కుపడేటువంటి చర్యలకి నా బ్యాలెన్స్ లేనితనం మిమ్మల్ని గురి చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున క్షమాపణ చెప్తున్నా. ఒత్తిడి ఎంత ఉండాలి అంటే దానికి ఏం లిమిట్ లేదు, అన్ని రకాల ఒత్తిడి ఉంటుంది. సహనం ఎంత ఉండాలంటే ఆ ఒత్తిడి కంటే కూడా ఖచ్చితంగా మరింత ఎక్కువే బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ లేనప్పుడు నాకు అప్పగించిన బాధ్యతని నేను తెలివితేటలతో నిలదొక్కొచ్చేస్తా, మాటలతో నిలదొక్కొచ్చేస్తా, డిబేట్లతో నిలదొక్కొచ్చేస్తా అంటే కుదరదు. పాలిటిక్స్లో పనిచేయడానికి కెపాసిటీ కావాలి, క్యాలిబర్ కావాలి, కానీ పదవిని హ్యాండిల్ చేయడానికి మాత్రం బ్యాలెన్సే కావాలి. నా బ్యాలెన్స్ గ్రాఫ్ చూస్తే పెద్ద ఎక్కువ మార్కులు ఏం పడవు. అది పెరిగిన వాతావరణం అనివ్వండి, కుటుంబ నేపథ్యం అనివ్వండి, వచ్చిన రకరకాల పరిస్థితులు అవనివ్వండి, నా ఆహారపు నియమాలు అవనివ్వండి, చాలా చాలా కారణాల రీత్యా నా బ్యాలెన్స్ అయితే చాలా లో గ్రాఫ్ ఉంటుంది. అంటే ప్రతి మనిషికి కొన్ని బలహీనతల మీద వర్క్ చేయాలి కదా, మనం వర్క్ చేయాల్సినటువంటి నా వీక్ జోన్ నా బ్యాలెన్స్ కాబట్టి 41 డేస్ నేను ఖచ్చితంగా, నేను ఇందాడే వస్తాం ఎందుకు లేట్ అయిందంటే బ్రహ్మకుమారీస్ ఉంటారు ఇక్కడ పద్మనాభ నగర్లో, నేను వెళ్ళాలని రిక్వెస్ట్ చేసి నాకు కొంచెం యోగా క్లాసెస్ లాంటివి చెప్పమని నేను బతిమాలడం జరిగింది. వాళ్ళు ఇక్కడైతే లేడీస్ వర్క్ ఉంటుందండి వేరే ప్లేస్ అని చెప్పి నాకు వేరే ప్లేస్ది గైడ్ చేశారు. అక్కడికి వెళ్ళి నేను రిజిస్టర్ చేయించుకుని నేను కార్డ్ స్వైప్ చేసి ఇంటికి రావడం జరిగింది. సో కొంత బ్యాలెన్స్ని పెంపొందించుకున్న తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ సేవ చేయడానికి, మీ అందరి తరఫున పార్టీకి సేవ చేయడానికి ఇప్పుడున్న దానికంటే 1000 రెట్లు ప్రొయాక్టివ్గా మీ అందరి ముందుకి ఖచ్చితంగా వస్తా. రిషి జట్ల నేను అట్లా చెప్పలేను, పవన్ కళ్యాణ్ గారితో ఏం మాట్లాడేవనేది పాయింట్ టు పాయింట్ చెప్తే నా క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ దెబ్బతింటది. కానీ నాతో మాత్రం పార్టీ ఆఫీస్లో ఉన్న ఇద్దరు పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి సుదీర్ఘమైనటువంటి విషయాలను ఆయన ప్రస్తావించారు, దిశానిర్దేశం చేశారు, మంచి చెడులు మాట్లాడారు, నా భయాందోళన అన్నింటినీ తొలగించారు. నా 4 ఏళ్ల నమ్మకాన్ని వెళ్ళిన మొట్టమొదటి 4 నిమిషాల్లో నేను మాత్రం ఏమో చాలా మంది బాగా మాట్లాడుతుంటారు కానీ ఆయన ముందు నేను 5 6 మాటలు మాట్లాడగలిగాను. నేను 5 6 అదేదో భయంతోనో లేకపోతే కాదు, నా అంత భారీ ఖాయం కూడా కాదు. ఆయన ఒక సెపరేట్ ఆరా ఆయన చుట్టూ, హీఈ్ సెపరేట్. అంటే నేను చూసి వచ్చాను, మీరందరూ కూడా చాలామంది త్వరలో చూస్తారు కాబట్టి చెప్తున్నా, హీఈ్ సెపరేట్ అండ్ ఈజ్ డిఫరెంట్. తెలిసి తెలియని ధనంతో భావోద్వేగంతో 4 ఏళ్ళు అయిపోయినాయి, 5 ఏళ్ళు అయిపోయినాయి, 6 ఏళ్ళు అయిపోయినాయి అని నేను ఈరోజు కంగారు పడలా. కానీ మనలోనే కొంతమంది నా మీద ఒక రకమైన అక్కసుతో చేతకాంతనంతో పవన్ కళ్యాణ్ గారిని కలిశారా, పవన్ కళ్యాణ్ గారితో కలిస్తే ఇది ఇలాగా నా మీద పెట్టినటువంటి ఆ అన్వాంటెడ్ బర్డెన్ని నేను హ్యాండిల్ చేయలేక బ్యాలెన్స్ తప్పాను. నాకు అలా కూడా తిట్టాలని లేదు, ఎందుకంటే నేను ఎవరిని తిట్టినాను మాటిచ్చి వచ్చాను, నేను ఎవరిని తిట్టినన్నాను, నేను ఏ కాన్సిక్వెన్స్లో కూడా బ్యాలెన్స్ కోల్పోనని చెప్పాను. కనుక నేను అదే మాట కట్టుబడి ఉంటాను. నేను పార్టీకి ఏం చేయగలుగుతానన్న మాటల్లో చెప్పలేను, ఎందుకంటే అన్ని అనుమానాలని ఒకేసారి నివృత్తి చేయలేం. కొంతమంది నన్ను వైఎస్ఆర్సీపీ కోవట్ అన్నారు, కొంతమంది టీడీపీ కోవట్ అన్నారు. ఒకటైతే వాస్తవం, మనం ఎప్పుడైతే వయసుకు మించి తెలివితేటలు ప్రదర్శిస్తామో, ఎవరైనా పని అప్పగించక ముందే మనం దాన్ని ఓన్ చేసి పనిచేస్తామో, కొంత ఆటోమేటిక్గా అవతల వాళ్ళు దానికి సంబంధించి ఒక డైలమాలో ఒక డౌట్లోకి వెళ్తాం అయితే కంపల్సరీ ఉంటుంది, దాన్ని మనం ఓపిక్గా నివృత్తి చేసుకుంటూ రావాలి. ప్రెసిడెంట్ టీంని కమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా తప్పే అవుతుంది ముమ్మాటికి, ఎందుకంటే ఇదే మహేందర్ రెడ్డి గారు, ఇదే శంకర్ గౌడ్ గారు కొన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవహేళనలు, ఎన్నో బాధలు ఆలుపడుంటారు. పీఆర్పీ తర్వాత జనసేన పెడతారని ఎవరు అనుకుని ఉన్నాం కదా, కానీ అప్పుడు కూడా మహేందర్ రెడ్డి గారాల్లో, శంకర్ గౌడ్ గారాల్లో పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు కదా. అంటే ఖచ్చితంగా మనకంటే గొప్పలే అంటారు కదా. సరే, మనకు నచ్చినట్టు వ్యవహరించలేదు కాబట్టి వాళ్ళని నేను దుర్భాషలాడడం అనేటువంటిది నా అవగాహన రాహిత్యానికి మాత్రమే అది తారకాను. ఇక నాకు నేరుగా సహాయపడ్డటువంటి చాలామంది ఆఫీసర్స్ కానీ, మీ పేర్లు మెన్షన్ చేయకూడదు కాబట్టి, నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా సహాయపడ్డటువంటి భద్రాచలం కార్తీక్ అన్న, ఎస్పెషల్లీ నా ఎప్పుడైనా కోపం బాగా వచ్చినప్పుడు కార్తీక్ అన్న ఫస్ట్ ఫోన్ చేస్తా. పెద్ద పెద్ద కేకలో, పెద్ద పెద్ద పిడబబ్బులో, పెద్ద పెద్ద అరుపులు వేసిన తర్వాత అలవాటు అయిపోయిందరా, నీకు పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియదురా, నేను పవన్ కళ్యాణ్ గారు దగ్గరే చూసా, నువ్వు ఆవేశపడటంలో అర్థం ఉన్నా కానీ దానికంటే ఓపిక పడడంలో ఇంకా ఆనందం ఉంటుంది, నా మాట నమ్ము, కళ్యాణ్ బాబుని చూసిన 10 నిమిషాల్లో నువ్వు ఎన్నేళ్ళు కష్టపడ్డా కష్టాన్ని మర్చిపోతావు అని భద్రాచలం కార్తీక్ అని ఏదైతే నాకు నిత్యం మోటివేషన్ ఇస్తా వచ్చాడో, అలాగే నా టీం సభ్యులు
ప్రతి ఒక్కరు, శ్రీగారు కానీ, అఖిల్ కానీ, రవిప్రకాష్ ఆదిపూడి అన్న కానీ, అలాగే నా కేడిఎస్ గ్రూప్లో ఉన్నటువంటి మిత్రుల పేరు నేను రివీల్ చేయించలేదు, నాకు తెలీదు. సూర్యతోరం, సూరి శంకర, అలాగే మధు అమలాపురం, చెన్నై ఐటిడి, ఇంకా మిత్రులందరూ, మన జీవన్ ఏబీ పాజిటివ్, అట్లా ఇంకా ఉన్నో పేర్లు ఎవరైనా మర్చిపోయినా కూడా ఎన్ఎఫ్లోనే ఖచ్చితంగా గుర్తు చేసుకొని చెప్తాను నేను. ప్రతి ఒక్కరు నాకు ఎవరైనా సహకరించారు ఈ ప్రయాణంలో, మీ అందరికి నేను చెప్పగలిగేదల్లా నేను ఐ వర్క్ ఆన్. మనుషులు రకరకాల కింద ఉంటారు, నేను ఇలా అందరి మధ్యలో ఉంది బ్యాలెన్స్ ఎప్పుడు తెచ్చుకోవాలో. ఓ ఒకరి ఫేస్బుక్లో ఏముంది, లోపల ఎందుకు కాల్ చేస్తారు అర్థం కాదు. నేను అందుకని రిక్వెస్ట్ చేద్దాం ఏంటంటే, మీ అందరికీ నేను మరింత పనిచేసి మాత్రమే నా నిబద్ధతని కనబరుచుకుంటాను. పార్టీ పెద్దలకు సంబంధించి నేను చేసినటువంటి వ్యాఖ్యానాలు కానీ, ఇంకొకటి కానీ కార్యకర్తలు ఎవరైనా ఆందోళన పెట్టుంటే, పెట్టింది ఖచ్చితంగా పెట్టింది కాబట్టి, నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని, నేను రాజకీయాలకి కొత్త కాబట్టి ఎంత సమర్థత కనబరిచినా కొన్ని విషయాలు నేను కూడా పడుతూనే లేవాలి కాబట్టి, నేను ఈ బ్యాలెన్స్ అనేటువంటి అంశం దాని యొక్క ముఖ్య ప్రాముఖ్యత గురించి నేను అర్థం చేసుకున్నా. ఖచ్చితంగా జన్మాంతరాల్లో జీవితంలో ఎప్పుడు కూడా నేను ఏ రోజు బ్యాలెన్స్ కోల్పోను. ఇవాళ ఒక గురువు మాదిరి నేను దత్తాత్రేయుడిని మాట్లాడితే గానగపూర్ వెళ్ళి ఓ పీడిం చేస్తుంది, నేను పవన్ కళ్యాణ్ గారు కలవట్లేదని. ఇవాళ నాకు దత్తాత్రేయుడే పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చి గురూపదేశం చేశారా అన్నంత హ్యాపీ కలిగింది. అందరూ తల్లిదండ్రులు చెప్పిన కొన్ని మంచి, మిత్రులు నేర్పించిన కొంత మంచి, స్నేహితులు శత్రువులు మన జీవితంలో అందరూ నేర్పించింది మనం నేర్చుకుంటాం, ఏ ఒక్కరికి పరిమితే ఉండదు. అలాగే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు శంకలం పోతే అర్థం కాదన్నట్టు తల్లి చెప్పినప్పుడు అర్థం కాల, నాకు తండ్రి చెప్పినప్పుడు అర్థం కాల, స్నేహితులు చెప్పినప్పుడు అర్థం కాల, గురువులు చెప్పినప్పుడు అర్థం కాల. నాకు ఎప్పుడు ఈ కంప్లైంట్ కాలేజ్ డేస్ నుంచి ఉండేది, స్కూల్ డేస్ నుంచి కూడా ఉంది. కొంత బ్యాలెన్స్ని నేను కోల్పోతుంటాను కొన్ని సమయాల్లో, ఆ కోల్పోయినప్పుడు కొంత లిమిట్ దాటి బిహేవ్ చేస్తూ ఉంటాం, కొంచెం ఆ బ్యాలెన్స్ని ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటా. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి, అంటే ఆయన నాతో ఏమి మాట్లాడారో, ఖచ్చితంగా రానున్న సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు విత్ హిస్ పర్మిషన్ నేను ఎప్పుడైనా ఏదన్నా యూట్యూబ్ ఇంటర్వ్యూలో కానీ, ఏదైనా ఛానల్ ఇంటర్వ్యూలో కానీ ఖచ్చితంగా మీ అందరికీ చెప్తా. ఎందుకంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక అద్భుతం, ప్రతి మాట ఒక ఆనిమొచ్చు, మరింత నా ఎడిక్షన్ పెంచింది. ఇంకా నాకు ఇప్పుడు ఏం కనపడట్లా, ఎమ్మెల్యే అవుతావా, మినిస్టర్ అవుతావా, ఏం కనపడట్లా, అవి ఏం అవ్వకపోయినా జస్టర్ల దగ్గరికి ఉండే చాలా మిత్రం. హలో, సో నేను రిక్వెస్ట్ చేసేదాలు ఏంటంటే, ఖచ్చితంగా నాలో ఉన్నటువంటి ఆ బలహీనతని, ఆ వీక్ జోన్ని అర్థం చేసుకోవడానికి గురువు మాదిరి నాకు పవన్ కళ్యాణ్ గారు సహకరించారు. నాకు ఈ 40 రోజుల తర్వాత కూడా మిత్రులందరూ సహకరించండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ని, నెగిటివ్ ఎలిమెంట్స్ని దయచేసి నా దృష్టికి తీసుకురాకండి. పార్టీలో పనిచేస్తున్నప్పుడు క్రియాశీలకంగా స్టేట్ పాలసీస్ మీద, ప్రజలకి మంచి జరగనటువంటి అంశాల మీద, మనం మంచి ఎలా జరుగుతాం అనేటువంటి అంశాల మీద నా పోరాటం, నా ఎనర్జీ పెట్టాలి తప్ప, ఈ పనికి మాలో నిన్ను ఎలా అన్నాడన్నా, ఆ పనికి మాలో నిన్న అన్నాడంటే నాకు పని లేనట్టు అర్థం కదా. అందుకు సోషల్ మీడియాలో దయచేసి ఏ మిత్రులు కూడా నా గురించి ఎవరినైనా ఏదన్నా వాడుకునే ఉండు, మాట్లాడుకునే ఉండు, అవి నా దృష్టి తీసుకురాకండి. కనీసం నాకు ఎలక్షన్లు అయ్యేదాకా నా దృష్టి తీసుకురాకండి. ఎలక్షన్లు అయ్యేదాకా దయచేసి నేను మిత్రులందరినీ ఎక్కువ చేసేదల్లా నా గురించి ఎప్పుడు ఏదన్నా వాగిన ఉండు. అది రిపీటెడ్గా ప్రజల్లోకి వెళ్తుందన్నప్పుడు నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాను. ప్రతి పనికిమాలనోడు పెట్టినటువంటి పనికిమాల పోస్టులు కానీ, విషయాలు కానీ దయచేసి నా దృష్టి తీసుకురావద్దు. నేను ఆ బ్యాలెన్స్ని గెయిన్ చేసే పరిస్థితిని, ఆ విమర్శను స్వీకరించే పరిస్థితిని, ఆ స్టేజ్కి నేను రీచ్ అవుతాను. నేను ఖచ్చితంగా మరింత బాధ్యతాయుతమైనటువంటి పాత్ర జనసేనలో పోషించడానికి కావాల్సిన సంసిద్ధతని ఏర్పరచుకుని, పార్టీ పెద్దల యొక్క మన్ననలతో పాటు పార్టీ అధినాయకుడి యొక్క సూచనల మేరకు ఏ రోల్ అంటే ఆ రోల్లో మీ అందరికీ సేవలు ఖచ్చితంగా అందిస్తా. అది చిన్నదా పెద్దదా అనేటువంటిది మనం కొలిసే కొలమానం బట్టి ఉండదు, మనం చేసే పని బట్టి ఉంటుంది. ఎక్కడో చోట కూర్చోవడం కంటే స్థానం ఇస్తే మనకున్న ప్రతిభని మనం ఉపయోగించుకుని ఉన్నత స్థానాలకు వెళ్ళచ్చు. కనీసం ఇవాళ ఆఫీస్ లోపలికి వెళ్తాం, అందరితో కలివిడిగా మాట్లాడడం, ప్రతి ఒక్క మిత్రుడితో కూడా అక్కడ ఆహ్లాదంగా గడపడం, ఆల్మోస్ట్ మధ్యాహ్నం 1 గంట కానించి సాయంత్రం 6:30 దాకా నేను పార్టీ ఆఫీస్లో ఉన్నాను. మధ్యాహ్నం 1 గంట కానించి సాయంత్రం 6:30 దాకా. సో ఐఎమ్ ప్రెటీ మచ్ హ్యాపీ. నేను చాలా విషయాలు రివీల్ చేయలేను కానీ, ఈ సోషల్ మీడియా గొడవలకి, ఈ పనికిమాల నాటికి నేను శాశ్వతంగా అయితే స్వస్తి పలుకుతున్నా. నేను ఖచ్చితంగా విత్ ఇన్ అ మంత్ ఆర్ సో ఐ కమ్ బ్యాక్ యాజ్ మచ్ బెటర్ బ్యాలెన్స్డ్ కళ్యాణ్ దిలీప్ శంకర. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది నాకు కొత్త రాజకీయం కానీ నా వల్ల అయినంత వరకు నేను ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్తో కానీ, సహకారంతో కానీ నేర్చుకుంటానే వచ్చా. ఐ నెవర్ క్విట్. ఎప్పుడైనా చచ్చిపోతా తప్ప రాజకీయాల నుంచి వెనుదిరిగేటువంటి పరిస్థితి అయితే లేదు. నాకు రాజకీయాలంటే అంత ఆసక్తి, అంత పిచ్చ.
అది పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నందుకు ఇంకా మరింత సార్థకత, మరింత విలువ సంతరించుకునేటువంటి అవకాశం 100కి 100% ఉన్నది. బిలీవ్ మీ గైస్, మనకంటే లక్ష రెట్ల నాలెడ్జ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. ఆయన కావాలని ఎంతవరకు మాటలు అంతవరకు మాడతారు, నన్ను నమ్మండి. అంటే ఆ మనిషి ప్రతి మాటలో, ఎలా చెప్పాలి, నేను 1000 పుస్తకాలు ఒక మిక్సీలో తెస్తే ఒక మాట వస్తుంది, అలాంటి ఒక మాట ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు స్టేట్ లీడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది ఖచ్చితంగా చెప్తా నేను. 40 రోజుల తర్వాత ఖచ్చితంగా వస్తా, మరింత ఎనర్జీ లెవెల్స్ పుంజుకొని వస్తా, మరింత బలవంతుడి కింద మానసికమైన బలాన్ని పెంచుకుని వస్తా. ఖచ్చితంగా మీ అందరూ ఏదైతే ఆశలు పెట్టుకున్నారో, మీరు ఏదైతే ప్రైడ్ ఫ్యాక్టర్ కింద ఉన్నారో, 1000 మంది కార్యకర్తలు అనే పార్టీలో ఉండనేటువంటి మెసేజ్లు పెట్టారో, మీ అందరి నమ్మకానికి తగ్గట్టు నేనేం చేయగలుగుతా అంత చేస్తా. నాకు మీరు చేయగలిగే సహకారం వల్ల నెగిటివిటీ నా దృష్టికి తీసుకురాకండి. సో దాట్ యూనో ఐ కెన్ బీ అట్ పీస్ ఆఫ్ మైండ్, ఐ కెన్ ఫోకస్ ఆన్ పార్టీ, ఐ కెన్ థింక్ పాజిటివ్లీ అబౌట్ పార్టీ ప్రెసిడెంట్ టీమ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. అందరి గురించి నేను పాజిటివ్గా ఆలోచించాలంటే దయచేసి మాత్రం నాకు పనికి మాలిన వాళ్ళు, ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ పావులా పనిచేయని వాళ్ళు, వాళ్ళ అహంభావాన్ని, వాళ్ళ దౌర్భాగ్యాన్ని చూపించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టుకుని ఆయన ఏదో మద్దతు ఇస్తున్నట్టు పనిచేసే వాళ్ళ మీద దుమ్మెత్తు పోసేటువంటి పనికి మాలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సందిట్లో సడేమియాలాగా ఈ మన ఇష్యూ జరుగుతుంటే ఎవరికాడ పెట్టిన లైవ్లు నా దృష్టిలో ఉన్నాయి, ఎవరికాడ వేసిన బొమ్మలాటలు నా దృష్టిలో ఉన్నాయి. మాట్లాడదు, అన్నింటి గురించి మాట్లాడదాం ఖచ్చితంగా. కానీ నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత 100కి 100% నా కోరిక నెరవేరింది. ఫోటో అడగలేకపోయినా అబ్బా, ఎందుకంటే ఆయన వేసిన మొట్టమొదటి డైలాగ్, నువ్వు నన్ను సినిమా నాయకుడిలా చూస్తున్నావా, కథానాయకుడిలా, లేదా రాజకీయ నాయకులా చూస్తున్నావు అన్నారు. ఆ ఫస్ట్ డైలాగ్ తర్వాత నేను గంటన్నర తర్వాత నేను ఫోటో కావాలని బలవంతంగా అడగలేకపోయాను. కానీ ఖచ్చితంగా మీకు ఇస్తా. 40 రోజుల తర్వాత ఆయనతో కలిసినటువంటి ఫోటో 100,000 మంది కార్యకర్తలు ఏదైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఫోటో అయితే ఇస్తా. నేను ఆ మాట తీస్తున్నా, 41 డేస్ తర్వాత నేను మళ్ళీ నా ప్రయాణం మొదలుపెట్టే ముందు ఖచ్చితంగా ఆ ఫోటో తీసుకున్నాకే, ఆ ఫోటో మీ అందరికీ అందించాకే నాకు ఇచ్చేటువంటి ఏ చిన్న పనైనా నేను చేసుకుంటూ వెళ్తా. ఇక నేను వైఎస్ఆర్సీపీ కోవట్ అనేటువంటి ముద్రని ఎవరు కావాలని ఇస్తారో కూడా నాకు తెలుసు. వాళ్ళ మీద ఇప్పుడు నేను ఆవేశపడి ఉపయోగం లేదు. వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదా ఇంకెవరికి కానీ మంచి అయినటువంటి వ్యక్తులు. ఎందుకంటే పార్టీకి బలంగా ఉపయోగపడగలిగే వాడికి దారి పొడుగుతూ అడ్డంకులు కల్పిస్తున్నారు కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం. సో దానికి ఇంక భగవంతుని ముందే పెడతాను నేను వాళ్ళ యొక్క దరిద్రాన్ని. అంటే నాకు వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్తో పరిచయాలు ఉన్నాయంట, ఏమేమి సృష్టించారో మన శతాగ్ని టీంలో ఉన్న కొంతమంది చెప్తాను, అన్నీ ఖచ్చితంగా ఎదుర్కొంటా, అన్నింటినీ ఖచ్చితంగా ఎదుర్కొంటా. నాకు మీ అందరి సహకారం కావాలి. నేను పార్టీలో పూర్తి విశ్వాసంతో, నాయకుడి పట్ల పూర్తి విశ్వాసంతో, ఆసక్తితో నేను ముందరకెళ్తున్నా. మొన్న బ్యాలెన్స్ కోల్పోయి నేను నిజంగా పెద్దల గురించి మాట్లాడినటువంటి మాటల్ని అనేసిన మాటలనైతే ఉపసంహరించుకోలేం, కానీ ఇకపై అనకుండా ఉండేటువంటి బ్యాలెన్స్ అనేది తెచ్చుకోగలుగుతాం. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సెలెక్ట్ చేసిన వాళ్ళే, మెచ్చిన వాళ్ళే, నచ్చిన వాళ్ళే. వాళ్ళని 100కి 100% నేను తోలనాడి మాట్లాడిన పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఆదరించడం అనేది ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తిత్వానికి అది నిదర్శనం తప్ప వేరొకటి కానే కాదు. ఇంకా థ్యాంక్స్ వన్ అండ్ ఆల్, బట్ ఇట్స్ అన్ ఇమెన్స్ ప్లెజర్. 1 ఏప్రిల్ 2018 నా జీవితంలో సువర్ణక్షణాలతో లిఖించుకోదగ్గటువంటి విధానం. ఆయన మాట్లాడిన మాటలు, ఒక్కొక్క మాట అది నా 100 రాత్రులు కన్నీళ్ళకి సమాధానం చెప్పింది. అంటే ఆయన నేను గుర్తించట్లేదేమో, ఆయన నా టాలెంట్ తెలియదేమో, నేను సమర్థుని అనుకోవట్లేదేమో, ఆలయాలు చెప్పిన మాటలు నమ్మేశారేమో, ఏం లేవండి. హీ హ్యాస్ అట్మోస్ట్ క్లారిటీ. నేను ఒకటే మాట చెప్తున్నా, హీ హ్యాస్ సమీర్ శ్యామ్ డిబేట్స్ ఖచ్చితంగా వెళ్తా, సమీర్ శ్యామ్ ఖచ్చితంగా వెళ్తా. ఇక్కడ వెళ్లకుండా ఎడిగిపోతాం, ఒక అద్దేపల్లి శ్రీధర్ గారు 15 ఛానల్కి వెళ్ళిపోతాడు ఆయన, ఇవన్నీ జరిగే పనులు అన్ని నేను ఖచ్చితంగా వెళ్తాం. కొద్దిగా బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి. అధిష్టానం, అధినాయకత్వం, ఏదైనా నమ్మకం పెట్టి మనకు ఒక రోల్ ఇవ్వాలంటే మనలో ఉండే వీక్ జోన్స్ మీద మనం పనిచేసుకుంటూ పోవాలి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మురళి ఆచెట్టి, ఏప్రిల్ ఫుల్ అయితే కాదుగా బ్రదర్ అంటే నేను నాకు ఇలాంటివి చూసినప్పుడు నాకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకు అడుగుతారో నాకు అర్థం కాదు అలాంటి క్వశ్చన్స్, కానీ ఐ డోంట్ నో. సో థ్యాంక్స్ ఫర్ వన్ అండ్ ఆల్, ఖచ్చితంగా నాకు సహకరించిన వాళ్ళకి. మీరు పనికిమాల ప్రశ్నలు అడిగి ఒక 5 నిమిషాల్లోనే నా బ్యాలెన్స్ పోగొట్టేది అడిగితే చేయదు దయచేసి ప్లీజ్.
నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను నాకు నాకు ఒక బలహీనత ఉంది, నేను దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాను. కొద్ది సాగరంతో సాగరించండి తప్ప ఇంక నేను ఏం చెప్పను. ఇంకా బలహీనతలు లేని మనుషులు అయితే ఉంటారు కదా, బలహీనతలు లేని బలవంతులు ఉంటారు కదా. ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై వీక్ జోన్స్. నాకు ఉన్న టెంపర్ నేను కొంచెం బ్యాలెన్స్లోకి కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తా. మీ అందరు సహకారం కావాలి నాకు. మరింత మెరుగైనటువంటి వ్యక్తి కింద నేను అటు సమాజానికి కానీ పార్టీకి కానీ సేవలు అందించాలంటే నాలో ఉండేటువంటి కొన్ని మలినాలు కానీ ఆ మైనస్లు కానీ నేను సాల్వ్ చేసుకోవాలా. పార్టీ పెద్దలతో కూడా నేను మరొకసారి పర్సనల్గా కలుసుకోవడం వాళ్ళకి నేను క్షమాపణ చెప్తాను. నేను అందరి సహకారంతో ఐ విల్ బికమ్ మచ్ బెటర్ కళ్యాణ్ దిలీప్ సుంకర అండ్ ఐ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ గేమ్. ఇంకా మరి మీ అందరినీ నేను టెన్షన్ పెట్టాను, నాకు తెలుసు నేను తప్పు చేశాను. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ మీ వ్యూవర్షిప్ కోసం మరీ అంత దిగజారుడుతాను అవసరమా? ఏదో మీరు చూసి వచ్చినట్టు కళ్యాణ్ దిలీప్ ఎందుకు పిలవట్లేదు అందుకు పిలవట్లేదు అంట. పవన్ కళ్యాణ్ గారు ఏదో రోజు మైక్ ముందు మాట్లాడతారు నా గురించి. ఇప్పుడు నాతో పర్సనల్గా మాట్లాడి ఏదో రోజు మైక్ ముందు మాట్లాడతారు, అప్పుడు ఏం చేస్తారు? తలకాయ పెట్టుకుంటారు. సత్యారంగిరెడ్డి గారు ఆయన అండి, మీరే కాదు చాలామంది పార్టీ ఆఫీసులో ఉన్న చాలామందితో చాలా ప్రయత్నాలు చేశాను నన్ను లోపల తీసుకెళ్తానని. మీ అందరూ చేసిన ప్రయత్నాలు కేవలం నేను పార్టీకి ఉపయోగపడతాననేటువంటి నమ్మకం, నా దగ్గర ఏదో ఉన్నటువంటి కొద్దిపాటి ప్రతిభ ప్రజలందరికీ ఉపయోగపడుతుందో, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ఏదో చెన్నీళ్ళకి వేణీళ్ళగా తోడవుతుందనేటువంటి బలమైన నమ్మకాన్ని కనబరిచారు. కొన్ని వేల మంది మీరు చేసిన ప్రయత్నాలు నాకు తెలియని వాళ్ళు ఎవరు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద పెద్ద మెగా కుటుంబంలో సభ్యులు అందరికీ రుణపడి ఉంటా. నేను ఇంకా బాగా బెటర్ అయ్యి ఖచ్చితంగా మీకు సేవలు అందిస్తాను. ఐ నీడ్ టు వర్క్ ఆన్ సడన్ వీక్ జోన్స్, ఐ వర్క్ ఆన్ దమ్. ఒక్కరోజులో కాదు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియదు, దాన్ని ఎట్లా డీకోలో తెలియదు. ఐ విల్ టేక్ సమ్ హెల్ప్. నేను ఈ మెడిటేషన్ సీకర్స్ కానీ యోగా వాళ్ళు కానీ ఐ విల్ టేక్ సమ్ హెల్ప్. ఐ విల్ ట్రై టు బి మోర్ స్టేబుల్, మోర్ బ్యాలెన్స్డ్, మోర్ మెచ్యూర్డ్. ఖచ్చితంగా ఐ విల్ ట్రై దాట్. ఖచ్చితంగా నేను నెల రోజుల్లో కొన్ని పుణ్యక్షేత్రాలు అవి కూడా దర్శిస్తాను. నేను నాకు కొంచెం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ సహకరించండి. నేను ఫోన్ నెంబర్లు అయితే మార్చేస్తున్నా, ఎందుకంటే ఐ డోంట్ నో, లైక్ నాకు ఐ వాంట్ స్టే ఇన్ పీస్ ఫర్ 41 డేస్, దెన్ ఐల్ ఫర్ షూర్ గివ్ యూ మై న్యూ నెంబర్స్. ఉన్నా ఇంకొంచేపు ఆడమంటే ఏం మాట్లాడను. ఇది అలాగే ఖచ్చితంగా క్రియాయోగా కానీ ఐ విల్ ట్రై మై బెస్ట్. ఐ విల్ ట్రై మై బెస్ట్. అంత పెద్ద మనిషి ఈ బాగున్నాయి ఈ బాగున్నాయి ఈ బాగున్నాయి ఈ బాగున్నాయి అని చెప్పి మరి బ్యాలెన్స్ పరిస్థితి ఏంటని అడిగితే నాకు అర్థం కాదు. అది ఎక్కడి నుంచి తీసుకురావాలి అప్పటికప్పుడు అంటే అది అందుకని పిలవకపోవడానికి కారణాలు ఈ పనికిమాలి వీడియోలో చెప్పి ఇవన్నీ సొల్లు. హీఈస్ మూవింగ్ స్టెప్ బై స్టెప్ అంతే. ఆయన అసలు నేను ఆగుంటే ఇంకా మంచి పొజిషన్లో వెళ్తున్నామో ఆయన సీరియస్. నేను ఆగుంటే ఇంకా మంచి పొజిషన్లో వెళ్తున్నాను. పార్టీ ఆఫీస్ వాళ్ళతో నేను మొట్టమొదటి నుంచి అన్ని తప్పుడు స్టెప్లే ఈ విషయంలో పార్టీ ఆఫీస్ వాళ్ళ విషయంలో నేను చేసిన. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు మెసేజ్ పెట్టా, ఆయన చాలా ప్రేమ రిసీవ్ చేసుకున్నాడు స్టార్టింగ్. నువ్వు ఆగరా, నేను నువ్వు ఆగరండి, నన్ను ఆగమన్నారు ఏంది, ఇది ఇమ్మెచ్యూరిటీ. అందుకంటే ఏముంటుంది. అలాగే మీడియా డైరెక్టర్ ప్రసాద్ గారితో కూడా అదే గొడవ. శంకరన్న ఆయనది ఎంత ప్రేమ మాట్లాడాడు స్టార్టింగ్. హనీఫ్ అన్న అయితే చిలకేపని చెప్పాడు, ఎవరి మాట అన్నా ఎవరి మాట అన్నాను నేను. కార్తీక్ అన్న ఉన్నాడు భద్రాచలం, ఆయన అయితే ఏమో ఇద్దరు పిల్లలతో నన్ను పెంచేసుకున్నాడు కార్తీక్ అన్న. నాకంటే వయసులో పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఉండదు కానీ చాలామంది చాలా నేను కొంతమంది ఆఫీసర్స్ పేర్లు చెప్పలేకపోతున్నాను. రోజు మాట్లాడి రోజు మోటివేట్ చేసారు, కామారు కూల్గా ఉండడానికి అన్ని మంచి వస్తాయి అని కూడా ఏదో తెలియని ఉద్యోగం, ఏదో తెలియని ఇది ఎవరికో ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఒక జరిగింది. అలాగంతే ఎవరి పేరు చెప్పలేదు నేను, అంతే అన్న రవిప్రకాష్ యాదవుడి పేరు చెప్పాను. ఇంకా సత్యరంగిరెడ్డి గారు అందరికీ రెస్పాండ్ అవుతాను, అందరితో మాడాలంటుంది, అందరి మెసేజ్లకి రిప్లై అవ్వాలంటుంది. కానీ అల్పజీవిని, పైగా మానసికంగా బలంగా లేని జీవిని, ఎవరితో ఎక్కువ మాట్లాడితే ఎక్కడ నేను ఫైర్ అవుతానని భయంతో నేను ఫోన్ కాల్స్ తక్కువ మాట్లాడుతూ మొదలు పెడుతున్నాను. ఎందుకంటే ఏమి కాదు, నేను సోషల్ మీడియా అయితే ఖచ్చితంగా ఇగ్నోర్ చేయాలి. ఎందుకంటే నా లైఫ్ని సగం ఈ సంక్రాగించింది సోషల్ మీడియా చెప్పాలి నేను. ఎందుకంటే ఎవడో ఏదో పనికి మాలాడు ఫేక్ ప్రొఫైల్తో పోస్ట్ పెడతాడు, నేనేమో దానికి ఎక్కడో రోడ్డు ఇస్తాను. ఇందుకే నాకు ఈ దరిద్రం అంతా. గొప్ప గొప్ప వాళ్ళంతా అవసరమైనప్పుడు తప్ప అవసరమైన టైంలో జనాలకు ఐసోలేట్ జనాల నుంచి ఐసోలేట్గా ఎందుకుంటారా అనుకునేవాడు నేను. ఏంటంటే సెలబ్రిటీ స్టేటస్ మెయింటైన్ చేస్తాను అబ్బాయి అబ్బాయి కాదు. జనాల మధ్యలో ఉంటే ఏం చేస్తారంటే కొంతమంది ఇంటెన్షన్లో మనం రోడ్డు లాగేస్తారు.
ఖచ్చితంగా అవసరం ఉన్నప్పుడు మీడియా ముందుకు రావాలా, అవసరం ఉన్నప్పుడు పార్టీ పని చేసుకోవడానికి జనాల్లోకి రావాలా, మిగిలిన టైం ఎవరికి అందుబాటులో లేకుండా దూరంగా ఉండాలి. అప్పుడే కొద్ది సుఖంగా ఉంటాం, మంచి హ్యాపీగా గోల్ మీద ఫోకస్ చేయగలుగుతాం. ఈ మొక్క నాకు అర్థం 30 సంవత్సరాలు టైం పట్టింది నా జీవితంలో. సరేనా, మరి ఇంకేంటి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రాంప్రసాద్ అనగాని గారు, నేను లాస్ట్ టైం ఒక్కసారి సీరియస్ అవ్వగలిగే అవకాశం ఉంటే మాత్రం మీ మీద సీరియస్ అవుతాను. మీరు కానీ కత్తి మహేష్ గారు కానీ నా మీద ఏదో అభిమానంతో చేస్తున్నారో మీ ఏమైనా నాకు అర్థం కావట్లా. నేను నాకా బూతులు లేకుండా ఫ్రస్ట్రేషన్ చూపించేటువంటి టెక్నిక్ రాదు. రాంప్రసాద్ అనగాని గారు, మీ వల్ల నేను చాలా విషయాల్లో చాలా బ్యాడ్ అయిపోయానండి. మీకు దండం పెడతాను నేను. మీది ఏదన్నా ఉంటే మీరు పార్టీ వాళ్ళతో చూసుకోండి. నేను పార్టీ వాళ్ళు చేరదీని వాళ్ళు ఎవరినైనా నేను చేరదీని వాళ్ళు నాకు చాలా మైనస్ అవుతుంది. నాకు ఈ దరిద్రం, నాకు ఈ గోల వద్దండి బాబు. మీరు ఏదన్నా ఉంటే దయచేసి మీరు అలా చూసుకోండి. నన్ను లాగద్దు మధ్యలోకి, నన్ను దయచేసి లాగద్దు. నన్ను పీస్ ఆఫ్ మైండ్లో ఉండేవండి. నేను బతిమలేదు. అదే ప్రజా సమస్యలు ఎలా చేరతాయి ఇవన్నీ నన్ను అడగద్దండి. ఎవడు ఏ మూమెంట్లో ఉన్నా రాంప్రసాద్ గారు మీద దేశకాల వైపు ఇచ్చాల్సి మీకు కాడ సమస్య ఉన్నట్టు మాకు మీరు కాసేపు కమెంట్లు పెట్టద్దు ప్రసాద్ గారు. నన్ను పీస్ఫుల్గా ఉండే ఉన్నాను. ఇట్స్ ఓకే. రైట్ దెన్, టేక్ కేర్, బాయ్. జై జనసేన, జై హింద్. ఎవడాడు ఇప్పుడే కదా కంట్రోల్ ఉన్నాను అడిగింది, ఒకసారి ఆగి అన్న. రాజేష్ అన్న, నీకు దమ్మ ఆడతా. రాజేష్ అన్న, లవ్ యూ సో మచ్, మర్చిపోయాను. రాజేష్ పిల్ల అన్న, నాకు వన్ ఆఫ్ ద గుడ్ మెంటర్స్ అందరిలోకి. నువ్వు కూడా చాలా మంచి, నేను చాలా పేర్లు తీలేకపోతున్నాను కానీ సోషల్ మీడియాలో చాలా పాజిటివ్గా సహకరించేటువంటి చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు, పెద్ద పెద్దలు ఉన్నారు. అంటే ఐఏఎస్ క్యాడర్ మిత్రులు ఉన్నారు, వెస్ట్ బెంగాల్ క్యాడర్, రైల్వే ఆఫీసర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ. వాళ్ళెవరు నా సామాజిక వర్గం కూడా కాదు. రకరకాల కమ్యూనిటీస్ నుంచి బావు ఇలా ఉండాలి, ఇలా బొమ్మాడాలి, ఇది బాగుంది, ఇలా బాగుందని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అన్న దాయసన్ ఇప్పుడే కదా కూల్ అంటే కూల్ నోషల్లో మారగలిగేటట్టు జీవితం బాగానే ఉంటుంది కదన్నా. సో అది పరిస్థితి. సో టేక్ కేర్, జై జనసేన, జై హింద్. కానీ నేను మీ అందరూ కూడా చెప్తా, ఆయన ఒకసారి దగ్గరగా చూస్తే ఖచ్చితంగా ఆయన పేరేంటి ప్రొడ్యూసరు బండ్ల గణేష్ గారు చెప్పినట్టు అది మనం జోక్ అనుకుంటాం. జోక్ కాదు, నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యసనం. నా సజెషన్ ఏంటంటే దగ్గర చూస్తా చూసారు కానీ మారకండి. మాట్లాడతాం వాళ్ళు ఏమొద్దంటే రకరకాల మార్పులు వస్తాయి మైండ్లో మనకి. అమ్మో, అదొక ట్రమండస్ ఫీలింగ్. అది మాటల్లో చెప్పలేను. తలుపులో తీసి పవన్ కళ్యాణ్ గారు అని అట్లా చూపించారు. ఆయన కళ్ళజోడల కింద తీసి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటే అసలు నేను చెప్పలేను ఆ మాటలు ఏమో.